గమనిక ఈ వీడియోలోని సంఘటనలకు విషయాలకు మాకు ఎలాంటి సంబంధం లేదు ఇందులోని విషయం అభిప్రాయాలు కేవలం సంబంధిత వ్యక్తులవి మాత్రమే ఇందులో ఏ దురుద్దేశం గాని ఫలాపేక్ష గాని మాకు లేదని వీక్షకులకు తెలియజేస్తున్నాం ఎన్ఎస్కే ప్లస్ సమర్పణ మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సెలైన్ స్టాండ్స్ ఇవ్వడం జరిగింది అలాగే కొర్రపాడు కోవిడ్-19 వెటర్నరీ కాలేజ్ సెంటర్కి 20,000 రూపాయల విలువగల దుప్పట్లు ఇతర సామాగ్రిని అందజేశారు ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సంస్థ చైర్మన్ కళావతి సభ్యుడు రమేష్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డేవిడ్ సెల్వం తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ప్రొద్దుటూరు వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో కరోనా సమయంలో ఏదైనా అవసరం ఉంటుంది అన్న ఉద్దేశంతో ఐవి స్టాండ్స్ అంటే తెలియని స్టాండ్స్ ఒక 50ని మేము ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది హాస్పిటల్లో ఎటువంటి అవసరం ఏర్పడినప్పటికీ ప్రభుత్వం ఎన్నో రకాలుగా సహాయం చేస్తున్నది కానీ ఇంకా ఏదైనా అవసరం ఉన్నట్లయితే మా సంస్థ ద్వారా సహాయం చేయడానికి మేము ముందుకు వస్తామని చెప్పేసి సార్ గారికి తెలియజేశాము తర్వాత మేము అనేక సహాయ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాము ఈ కరోనా సమయంలో అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాము అదేవిధంగా చాలా మందికి సరుకులు 500 రూపాయల విలువ గల సరుకులు ఓచర్లు ఇచ్చి సరుకులు అందజేస్తూ ఉన్నాము తర్వాత టీచర్లకు 1000 రూపాయల విలువ గల సరుకులను ఇచ్చాము ఇలాగ అనేక రకాల కార్యక్రమాలను చేస్తూ ఉన్నాము అదేవిధంగా కరోనా అనేది అందరికి అటాక్ కాకుండా ఉండడానికి మాస్కులకు వేసుకునే డ్రాప్స్ కూడా సుమారుగా 1000 మందికి బాటిల్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాము ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకు ఫోన్ చేసి అడిగినట్లయితే మాకు చేతనైనంత సహాయం చేయడానికి మా సంస్థ ఎప్పుడైనా కూడా ముందుకు వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే గోపవరం క్వారంటైన్ సెంటర్కు కూడా ఇంచుమించుగా 15,000 రూపాయల విలువ గల బెడ్షీట్స్ తర్వాత శానిటైజర్స్ మాస్కులు ఇవన్నీ కూడా చిట్టం రమేష్ గారు సంస్థ తరఫున వెళ్ళి అందజేయడం జరిగింది బెడ్షీట్స్ 50 ఇచ్చామండి అన్నీ కూడా అందజేయడం జరిగింది అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇంతకుముందు నెబ్లేజర్స్ తర్వాత ఆక్సోమీటర్స్ గ్లూకోమీటర్స్ ఇవన్నీ కూడా ఇంచుమించుగా ఒక 20-30,000 రూపాయలవి అందజేయడం జరిగింది మొత్తంగా గోపవరం పంచాయతీకి తర్వాత ఇక్కడ గోపవరం క్వారంటైన్ సెంటర్కి గవర్నమెంట్ హాస్పిటల్కి కలిసి 50,000 రూపాయలవి గ్లూకోమీటర్స్ ఆక్సోమీటర్స్ తర్వాత ఇవి 35,000 రూపాయలవి స్టాండ్స్ ఇవన్నీ కూడా మేము అందజేయడం జరిగిందండి ప్రజల అవసరం కోసం ఏదైనా సరే మేము విరాళాలు సేకరించి ఎంత కష్టమైనా సరే మాకు కావాల్సిన సహాయాన్ని మేము అందజేస్తామని చెప్పడానికి మేము సంతోషం